Hi friends, welcome to my channel. Sheni Suni. ఈ రోజు నేను వంకాయ బజ్జీ ఎలా చేస్తారో నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఈ బజ్జీ గురించి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ఈ బజ్జీ అనేది మా ఊర్లో మా జేజి చేసేది. మా జేజి తర్వాత మా అమ్మ చేసేది. మా అమ్మ తర్వాత నేను నేర్చుకొని చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఏం అవసరం లేదు. వంకాయ ఎంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఆ స్మోక్ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, చాలా సింపుల్, సూపర్గా ఉంటుంది రెసిపీ. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం? ఇంకెళ్దామా మరి రెసిపీలోకి? చూడండి ఎన్ని కొన్ని ఇంగ్రీడియంట్సో. వంకాయ, నెక్స్ట్ తెల్లవాయలు అంటారు గార్లిక్, గ్రౌండ్నట్స్, పల్లీలు, నెక్స్ట్ ఏమంటారు ఇంకొకటి శనగకాయలు, ఇది రెడ్ చిల్లీ. ఇంతే ఇంతే ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు చాలా సింపుల్గా టేస్టీగా. అది ఎలానో చూపిస్తాను. మీ దగ్గర ఇది ఉంటే ఇది పెట్టుకోండి, లేకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మరి చాలా డౌట్స్ వస్తున్నాయి అందరికీ. బిర్యానీ పాట్లోనే మాత్రమే చేసుకోవాలేమో అనుకుంటున్నారు. పాట్లోనే కాదు, నేను ఇంతకు ముందంత గిన్నెలోనే చేశాను. కాకపోతే దాని కింద పెనం పెట్టాలి, డైరెక్ట్గా పెట్టకూడదు. అందరికి చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. కమెంట్ చేయడానికి వాళ్ళకి రాదు ఏమో తెలియదు, కానీ డైరెక్ట్గా నాకు చెప్తున్నారు. ఓకే, మీ దగ్గర ఇది ఉంటే ఇట్లా పెట్టండి, లేకుంటే మీరు ఇట్లా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇలా వంకాయల్ని కాల్చుకోవాలి ఫస్ట్. ఇలా సైడ్ తిప్పుకోవాలి. ఇలా ఆలోపు మనం ఇటు సైడ్ శనగకాయలు వేయించుకోవాలి. ఇవి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మొత్తం బ్లాక్గా అయ్యేంత వరకు. ఇవి అయిపోయాయి, బాగా కాలేయి చూడండి. ఇలా కాలాలి మొత్తం, బాగా కాలేసినాయి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇవి వట్టిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం, వన్ స్పూన్ కూడా లేదు, కొంచెం. ఇది మిక్సీలో వేయాలి. కొంచెం సాల్ట్,
ఇలా వీటికి తొక్కంత తీసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మరీ చల్లగయ్యేంత వరకు ఉండకూడదు, ఊడి రాదు. మీకు ఒక్కొక్కసారి ఊడి రాలేదంటే వేడి వేడి తీసుకొని వంకాయ వాటర్లో పెట్టండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసుకోవాలి, బ్లాక్గా ఉండేదంతా. ఏం చేస్తానో చూడండి. వంకాయ పెట్టుకొని ఇది కొంచెం పెట్టుకొని వంకాయని స్మాష్ చేసుకొని ఇలా స్మాష్ చేతనే చేసుకోవాలా. ఇది మిక్సీలో రోట్లో అలా వేసి దంచుకుంటే చెత్తగా వస్తుంది. ఇది చేతనే ఇలా స్మాష్ చేసుకొని కాలుతుందండి. స్మాష్ చేసుకొని ఇది ఇలా కలుపుకొని మనకి ఎంత కారం కావాలంటే అంత కారం కలుపుకోవచ్చు. దీంట్లో నెయ్యి మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నాకైతే నెయ్యి ఇష్టం లేదు, నువ్వు వేసుకోను. ఇంకొంచెం వేసుకుంటున్నాను ఈ వంకాయకి. ఇది వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చూసారు అమ్మో భలే టేస్టీగా, అసలు అమృతం లాగుంటుంది నాకైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ ట్రై చేస్తున్నారు చేయట్లేదు అని నాకు ఎలా తెలుస్తుంది, మీరు కమెంట్ చేయాలి కదా. ఇంకా కొంచెం రైస్ పెట్టుకుంటాను. చాలా చాలా నాకు చాలా ఇష్టం ఇది. నాకు బిర్యానీ కంటే ఇది ఇష్టము, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్ అంటే సూపర్. అమృతంలాగా ఉంది, చాలా బాగుంది. వంకాయలు అంటే ఇది హిట్ నాకైతే. బుడ్డికి చాలా ఇష్టము, బాగుంది సూపర్. ఎంత రైస్ చేసేసినా మొత్తం అంత అయిపోతుంది ఈ రెసిపీ ఇచ్చేసారంటే. ఇంకా నాకు ఆకలిస్తుంది, మొత్తం తినేయాలి. ఓకేనా? ఓకేనా? చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. అందరు చేసుకుని ఇప్పుడే చేసేసుకొని, వంకాయలు ఉంటే ఇప్పుడే వెంటనే చేసేసుకొని తినాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంది కదా. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా చేసుకొని, ఏమి కూరగాయలు లేనప్పుడు, ఏం కర్రీస్ లేనప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే శనగల పొడి ఇంట్లో ఆల్రెడీ అందరికీ ఉంటుంది కదా, కాకపోతే కొందరికి తెలియదేమో అనేసి నేను రెసిపీ చూపించాను. శనగల పొడి మన రాయలసీమ అంతా శనగల పొడి ఫేమస్ కదా, కారం కారంగా. దాంట్లో కొంచెం కారం వేసుకొని ఇలా చేసుకొని వంకాయ ఒక్కటి కాల్చుకొని ఆ శనగల పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి, లైక్ అండ్ షేర్. ఓకేనా? బాయ్. ఓకేనా? చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. అందరు చేసుకుని ఇప్పుడే చేసేసుకొని, వంకాయలు ఉంటే ఇప్పుడే వెంటనే చేసేసుకొని తినాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంది కదా.
చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా చేసుకొని ఏమి కూరగాయలు లేనప్పుడు, ఏం కర్రీస్ లేనప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే శనగల పొడి ఇంట్లో ఆల్రెడీ అందరికీ ఉంటుంది కదా, కాకపోతే కొందరికి తెలియదేమో అనేసి నేను రెసిపీ చూపించాను. శనగల పొడి మన రాయలసీమ అంతా శనగల పొడి ఫేమస్ కదా, కారం కారంగా దాంట్లో కొంచెం కారం వేసుకొని ఇలా చేసుకొని వంకాయ ఒక్కటి కాల్చుకొని ఆ శనగల పొడి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి, లైక్ అండ్ షేర్. ఓకేనా, బై.